శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై ప్రతి ఆదివారం జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమంలో సాయి సన్నిధి గ్రంథం మనం పారాయణ చేస్తూ వస్తున్నాం హరి వినాయక్ సాటే మొదటి భాగాన్ని మనము గతవారం ఇక్కడ కార్యక్రమాల వల్ల ఆ రోజు మనం ఈ సత్సంగం కుదరలేదు ఈ వారం మనం గురుసిద్ధారుడ స్వామి గురించి చెప్పించుకొని తర్వాత వారంలో మనము హరివినాయక్ సాటే రెండవ భాగాన్ని కంటిన్యూ చేసుకుంటూ వద్దాం ఇక గారు షిర్డిలో ఫిబ్రవరి తొమ్మిది పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో మొట్టమొదటిసారి బాబా దగ్గర నుంచి దివ్యానుభూతి పొందిన తర్వాత బాబా నిన్ను సదేహంగా చూడలేకపోయాను నీలాంటి మహాత్ముల దర్శనాన్ని నాకు ప్రసాదించు అని చెప్పి ప్రార్థన చేసుకున్న తర్వాత ఎంతోమంది మహనీయులను దర్శనం చేయడం జరిగింది అదేవిధంగా ఎంతోమంది మహనీయుల చరిత్రలు వారు అధ్యయనం చేయడం అటువంటి జరిగింది అలా మాస్ గారి స్టూడెంట్గా ఉన్నటువంటి శ్రీ ఎంకే ఆనంద వెంకటేశ్వర్లు గారు వారు ఒకసారి ఉద్యోగరీత్యా గురు సిద్ధారుడుల దర్శనం కోసం వెళ్తారు హుబ్లీకి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆయనకి అక్కడ ఎవరిని చూసినా వారి రూపంలో మాషారే కనపడుతూ వచ్చారు తను పొందినటువంటి అనుభూతి దాదాపు ఒక రోజు అంతా అలానే ఉంది మసరి రోజుకు అది క్రమేణా తగ్గడం ఆరంభమైంది ఇదే విషయాన్ని మాషికార్ తెలియజేసినప్పుడు ఆ గురుసిద్ధారుల సన్నిధి చాలా గొప్పది సాక్షాత్తు సైనాధులు వారు ఏ విధంగా అయితే మనకు మన ఉండేటువంటి పరిస్థితులకి ఆయన ప్రతిస్పందిస్తారు అదేవిధంగా సిద్ధారుడు కూడా అపర శివావతారం వారు కూడా అదేవిధంగా స్పందిస్తారు కాబట్టి వారి సమాధిని అవకాశం కూడా దర్శనం చేసుకుంటూ అదేవిధంగా అక్కడ కన్నడలో ఉన్నటువంటి స్వామివారి చరిత్రల్ని అలాగే ఇంగ్లీష్లో ఉన్నటువంటి చరిత్రల్ని సేకరించమని చెప్పిన తర్వాత వాటిని సేకరించిన తర్వాత శ్రీ శారదా వివేక్ దంపతులు వారు ఈ గ్రంథాన్ని తెలుగులో మనకు అందించడం జరిగింది అయితే ఆ గ్రంథాన్ని ఉపోద్ఘాతంలో వారు రాస్తూ విద్యానగర్లో మాష గారు దర్శనం చేసుకున్నటువంటి శారదా వివేక్ దంపతులు వారికి మాస్ట్ గారు బయలుదేరపోతుంటే ఒక విషయం చెప్పారు మీరు ఇక్కడి నుంచి విద్యానగర్ నుంచి గూడూరు వెళ్ళి అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళబోయే ముందు గూడూరులో మళ్ళీ భోజనాన్ని కాగద్దు నేరుగా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోండి వెళ్ళిపోతే మీకు ట్రైన్ అందుతుందని చెప్పి మాస్టర్ చెప్పారు అదేవిధంగా వాళ్ళు ఎక్కడ గూడూలో ఆగకుండా నేరుగా రైల్వే స్టేషన్కి వెళ్ళటం జరిగింది అలా వెళ్ళి వాళ్ళు కూర్చోగానే కొన్ని నిమిషాల్లోనే ఆ ట్రైన్కి కదలడం జరిగింది వాళ్ళు గారి యొక్క సర్వజ్ఞత్వానికి చాలా ఆనందపడ్డారు అదేవిధంగా ఒకసారి మాషికార్ దగ్గర ఉన్నటువంటి ఆ హరి పూజారి ఆయన నాకు తపస్సు ధ్యానం ఇవి చేసుకొని చేసుకోవడం కోసం ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది అని చెప్పి మాషికార్ దగ్గర అన్నప్పుడు గారు ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాంలే అని చెప్పి గారు చెప్పడం జరిగింది ఎందుకు మాషారు అతను రెండు మూడు సార్లు అడగడం జరిగింది ప్రతిసారి అదే విధంగా చెప్పడం జరిగింది మహారు ఎందుకు మాషారు అలా అన్నారనే విషయం తర్వాత అర్థమైంది వాళ్ళ తండ్రి గారికి అనారోగ్యం రావడం అలాగే వారి తండ్రి గారిని సేవ చేసుకునేటువంటి అవకాశం ఆ పితృణం తీర్చుకునేటువంటి అవకాశం మాషారు అతన్ని కల్పించడం జరిగింది అలాగే మహర్షి గారు ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో సిద్ధి పొందారు ఏప్రిల్ పదమూడవ తేదీ వేదవతి గారికి మహి గారు స్వప్న దర్శనమిచ్చి అప్పుడు వేదవతి గారు పదకొండు సంవత్సరాల వయసు నేను లేను అని బాధపడే వారందరికీ నా సమాధానం ఏంటంటే నా సమాధి దగ్గరికి వచ్చి చెప్పుకుంటే నేను సమాధానం చెబుతాను అని చెప్పడం జరిగింది అట్లనే ఎక్కువ సార్లు నన్ను తలుచుకుంటే కానీ బాబా మీకు నన్ను కనపడనివ్వరు అంటే మహర్షా దర్శనం కావాలి అంటే బాబాకు మనం అనేక సార్లు ప్రార్థన చేసుకుంటే అప్పుడు మహర్షాద్ దర్శనం మనకు ప్రాప్తం అవుతుంది అని చెప్పడం జరిగింది ఇవి ఆ గ్రంథం ఉపోద్ఘాతను మనం చూడవచ్చు అదేవిధంగా ఇక మన ఈనాటి సత్సంగంలో ప్రధాన అంశమైనటువంటి శ్రీ సిద్ధారుడుల వారి చరిత్ర విషయానికి వస్తే వీరు బాబాగారికి సమకాలీకులు బాబా బాబాగారు అక్కడ షిడిలో కూర్చున్నప్పుడు ఈరోజు ఒక మహాత్ముడి దర్బార్ నుంచి ఒకరు వచ్చారు అని చెప్పి అన్నప్పుడు అక్కడ పరిశీలించగా ఆ రోజే సిద్ధారూఢ వారి ఆశ్రమం నుంచి ఒక వ్యక్తి రావడం జరిగింది అదేవిధంగా ఒకసారి గజాన్న పట్టేకర్ అనే అతనికి చిన్న వయసులో ఉపనయనమైన తర్వాత అతని తండ్రి ఔదంబర వృక్షం కింద కూర్చున్నటువంటి ముగ్గురు మహనీయుల దర్శనాన్ని తీసుకెళ్లారు అక్కడ ఉన్నటువంటి ముగ్గురు మహనీయులు ఎవరంటే షిడి సాయినాథుల వారు అలాగే సిద్ధారుడ స్వామి అలాగే కళ్యాణ్ నివాస్ అయినటువంటి మారుతి మహారాజ్ వీరిని సాక్షాత్తు మారుతి అవతారంగా భావన చేస్తారు తర్వాత వారిద్దరి వారి ముగ్గురికి నమస్కారం చేసుకున్న తర్వాత ఆ సందర్భాన్ని గురించి నానాసాహెబ్ చందోద్కర్ తోటి హేమత్ పంత్ తోటి బాబాగారు చెప్పడం జరిగింది అది విన హేమత్ పంత్ తను తయారు చేసినటువంటి బాబా అనుగ్రహంతో రాసినటువంటి సాయి సచరిత్రను తీసుకెళ్ళి ఔదంబర వృక్షం కింద పెట్టి అక్కడ ప్రార్థన చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ ప్రదేశానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది తర్వాత ఆ గజాన పట్టేకరే భవిష్యత్తులో గజాన మహారాజుగా ప్రతిధినించడం జరిగింది అలాగే అక్కలకోట వారు కూడా తన శిష్యులని చాలామందిని రామ్మారుతి మహారాజుని సాక్షాత్తు వారిని మారుతి అవతారంగా భావించి వారి దర్శనాన్ని పంపిస్తూ ఉండేవారు ఇది ఈ మహాత్ముడు సంబంధించినటువంటి విషయం ఇకపోతే స్వామివారి జననం అనేటువంటిది బీదర్కోట గ్రామం దగ్గర గురుశాంతప్ప మల్లమ్మ అనేటువంటి దంపతులు జరిగింది ఒక మహనీయుడు ఆవిర్భవించేటప్పుడు ఆ క్షేత్రం ఎంతో సిద్ధమవుతుంది అదేవిధంగా ముందు రోజు రాత్రి గురుశాంతప్పకు పరమశివుడు దర్శనమిచ్చి ఆ వెండి కొండలోంచి ఒక ఆత్మలింగాన్ని ఇతరులకు పంపిస్తూ నేను నీ పుత్రుడి రూపంలో వస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది తాను పొందినటువంటి ఆ స్వప్నాన్ని తన భార్య అయినటువంటి దేవమల్లమ్మతోటి పంచుకుందాం అని చెప్పి ఆమెను లేపగానే ఆమె లేపి ఆమె లేచి ఏమన్నదంటే నాకు పార్వతీదేవి దర్శనమిచ్చి ఒక పండును ప్రసాదంగా ఇచ్చి పుత్రుడిగా వస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది అంటే స్వప్న సందేశం అనేటువంటిది ఎలా ఉండాలంటే ఇది రెండు వైపులా ఎలా అయితే వచ్చిందో ఆ విధంగా ఉన్నవాటికి సరైనటువంటి నిదర్శనం అనేటువంటిది స్పష్టంగా కనపడుతూ వస్తుంది అలాగే ఈ శివ ఇద్దరి అంశతోటి వారు జన్మించడం జరిగింది ఈ తొమ్మిది మాసాల సమయంలో దేవమల్లమ్మ అలాగే గురుశాంతప్ప ఇద్దరు కూడా శివపంచాక్ష చేసుకుంటూ శివపురాణం నిత్యం పారాయణ చేసుకుంటూ ఉండేవారు స్వామి చిన్నప్పటి నుంచి ఎన్నో నీళ్ళను చూపిస్తూ వచ్చారు ఒక సంక్రాంతి రోజు సంక్రాంతి దోషం పోవడం కోసం వాళ్ళు నువ్వులు బెల్లం అనేటువంటి పంచడం అనేటువంటిది కన్నడ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ పిలిచి ఒట్టి మీద ఉన్నటువంటి కుండని కొట్టేసి దాంట్లో ఉన్నటువంటి నువ్వులు బెల్లం అనేటువంటిది పంచడం జరిగింది ఎంతసేపు పంచారంటే ఆ నువ్వులు బెల్లం ఎంతప్పటికీ తరగట్లేదు అప్పుడు వాళ్ళకు అర్థమైంది ఓహో ఇది స్వామి లీలా అనేటువంటి విషయం అర్థమైంది అలాగే తల్లిదండ్రులు ఇతన్ని స్కూల్లో చేర్చాలన్నటువంటి నిర్ణయం చేశారు కానీ స్కూల్కి వెళ్ళడానికి ఆయన చాలా మారం చేసేవారు స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాత కానీ బలవంతాన్ని స్కూల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీచర్ గారిని స్వామి అడిగారు ఓంకారం అంటే ఏంటి అని అడిగారు అడిగినప్పుడు వారు అకార ఉకార మకారాల సమ్మేళనమే ఓంకారం అని చెప్పడం జరిగింది అప్పుడు స్వామి అన్నారు నేను ఓంకారం యొక్క అర్థం అడిగితే మీరు వ్యాకరణం చెప్తున్నారు అది కాదు నిజమైన సృష్టితత్వమే ఓంకారం అని చెప్పి దాన్ని చాలా విపులీకరంగా చెప్పడం జరిగింది అప్పుడు వారి గొప్పతనం అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కూడా తెలిసింది ఓసారి స్వామి గేదె మీద ఎక్కి ఇది నా ఏనుగు నేను దీని మీద వెళ్తూ ఉంటాను మీరందరూ కూడా రకరకాల వాయిద్యాలు చేయండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పిల్లందరికీ చెప్పి చెప్పడం జరిగింది ఆ గేదె ఎంతప్పటికి కదలకపోతుండేసరికి స్వామి ఏమన్నారంటే నువ్వు కదలట్లేదు కదా ఇక్కడే ఉండిపో అని చెప్పి దాన్ని అన్నారు స్వామి ఎప్పుడైతే స్వామి అట్లా అన్నారో ఆ గేదె కింద పడిపోయి అట్లనే చనిపోయింది ఆ గేదె అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ వెళ్ళి ఆ గేదె ఎవరిదైతే ఆమెకి వెళ్ళి చెప్పారు నీ గేదెని స్వామి ఆ విధంగా చేయడం జరిగింది అది కింద పడిపోయి పడిపోయింది కాబట్టి నువ్వే అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది అప్పుడు స్వామి దగ్గరికి ఆమె వచ్చి బంగారం లాంటి గేదెను నువ్వు పాడు చేసావు దాన్ని చంపేసావు అన్నప్పుడు స్వామి ఏమన్నారంటే దానివల్ల నీకు సుఖమేముందమ్మా నిత్యం దాన్ని పేడెత్తాలి కడగాలి దానికి ఎంతో చాకరి చేయాలి చేస్తే కానీ కదా నీకు రావు పాలు అంటే కాదు కాదు నాకు ఆ గేదె కావాల్సిందే అని చెప్పి చెప్తారు ఎట్లయితే మానవుడు ఈ కష్టాలు సుఖాలు అనేటువంటి వాటితోటి ఆ జనన మరణ చక్రంలో తిరిగిపోతూ ఉంటాడు కాబట్టి అదేవిధంగా ఆమె కూడా నా గేదెను నాకు తెచ్చేయమని చెప్తుంది సరే వెంటనే స్వామి లే అనగానే ఆ గేదె లేచేసి వెళ్ళింది అలాగే ఒకసారి దేవదత్తుడు అనేటువంటి పిల్లవాడు మిగతా పిల్లల్ని తీసుకొని స్వామివారు ఈతకు వెళ్తారు అక్కడికి ఒక చెరువు దగ్గరికి ఈతకి వెళ్తారు ఆ దేవదత్తుడు అంటాడు నాకు ఈ నీళ్ళంటే భయం సంసార సాగరం అంటే భయం కాబట్టి నేను నీళ్ళలోకి రాను అని చెప్పి చెప్తాడు నాకు ఈత రాదు నేను నీళ్ళలోకి రాను అంటాడు కానీ స్వామి అతన్ని బలవంతాన్ని తీసుకుని వెళ్ళి నీళ్ళలో ముంచేస్తారు మిగతా పిల్లలందరూ అనుకుంటారు సిద్ధుడు ఆయన్ని చంపేశారు అని అనుకుంటారు అనుకొని వాళ్ళ తల్లికి వెళ్ళి చెప్తారు చెప్పిన తర్వాత ఆ తల్లి ఎంతో బాధపడుతూ అక్కడికి వచ్చి కడు దుఃఖంగా కడు ఎంతో దుఃఖంతో అక్కడ దుఃఖిస్తుంది దుఃఖించినప్పుడు అప్పుడు అంటాడు సిద్ధుడు అంటాడు అతన్ని సంసార సాగరం నుంచి నేను విముక్తిని చేశాను అతను గుండే ఆ భయాన్ని తొలగించానని చెప్పి చెప్తారు కానీ ఆ తల్లి ఆ బాధ భరించలేక ఎంతో తీవ్రమైనటువంటి వేదన చెందుతుంది అప్పుడు స్వామి అది చూడలేక అంటారు నీ బిడ్డను గట్టిగా పిలువు వెంటనే తిరిగి వస్తాడు అంటాడు అప్పుడు దేవదత్తుణ్ణి గట్టిగా తల్లి పిలవగానే వెంటనే ఉలిక్కిపడి దేవత నీళ్ళలోంచి బయటకు వస్తాడు అప్పటికి నాలుగు గంటల సమయం అయిపోతుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఆశ్చర్యపోతారు తల్లి కూడా ఆశ్చర్యపోయి కుమారుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంతసేపు నీళ్ళలో ఎట్లా ఉండగలిగావు నాలుగు గంటల పాటు ఎట్లా ఉండగలిగావు అంటే నేను నా ప్రాణానంతా కూడా సుషుమ్న నాడిలో ఉంచుకొని ఎంతో తీవ్రమైనటువంటి ఒక ఆనందమైన స్థితిలో ఉన్నాను నీ పిలుపు విని ఉలిక్కిపడి నేను బయటకు వచ్చేసాను అని చెప్పి చెప్పారు ఇది మనం మహాత్మల సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా అట్లా అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఒక రకమైనటువంటి అతీతమైన స్థితిలో ఉంటారు మనము ఆ ప్రాంతంలో ఇటువంటి అలజడి సృష్టిస్తే అది వాళ్ళ యొక్క ఏకాగ్రతగా తీవ్రమైనటువంటి భంగం వాటిల్లుతుంది అట్లనే స్వామి ఒకసారి ఓ నేరేడు చెట్టు పక్కకుండా వెళ్తూ ఏమన్నారంటే ఈ నేరేడు చెట్టుని పైనటువంటి నిండా చెట్టు నిండా కాయలు ఆ ఒక్కసారి ఆ చెట్టుని అట్లా కదిలించగానే మొత్తం నేరేడు పండ్లన్నీ కింద పడతాయి అందరూ చాలా ఆనందంగా తీసుకుని తింటారు ఇట్లా స్వామి చిన్నప్పుడు ఎన్నో లీలలు చూపించడం జరిగింది ఒకసారి వాళ్ళ గ్రామంలో ఒక సత్ప్ర ఒక స సద్గోష్ఠి కార్యక్రమం జరుగుతుంటే అక్కడికి వెళ్తారు స్వామి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రవచకులు ఏం చెప్తారంటే ఈ సంసారం అనేటువంటిది చాలా భౌబంధాలతో కూడినటువంటి విషయం దీని నుంచి బయటపడి మనం గురువుని అన్వేషణ చేస్తూ వెళ్తే కానీ నిజమైన తత్వం అర్థం కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది సరే అది విన్నటువంటి స్వామి ఆ ప్రవచకం దగ్గరికి వెళ్ళి ఇక్కడ సృష్టి మొత్తం ఆవిర్భవించి ఉన్నటువంటి ఈ ఆకాశం అంతా విస్తరించినటువంటి గురుతత్వాన్ని ఎట్లా తెలుసుకోవాలని అడుగుతాడు అడితే అప్పుడు ఏమంటారంటే నువ్వు గురువుని అన్వేషిస్తూ వెళ్ళిపో అప్పుడు నీ గురుతత్వం అర్థమవుతుందని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది అయితే వీరి మనసులో బలీయంగా గురువు అన్వేషణ అనేటువంటిది పడింది అయితే దానికి తల్లి అనుభవించదు అనేటువంటి విషయం అర్థమై ఆయన చిన్నగా ఏం చేశారంటే ఒకసారి ఒక శివాలయంలోకి వెళ్ళి కూర్చొని తీవ్రమైన ధ్యానంలో ఉండి ఒక సర్పాన్ని వారి సంకల్పంతో ఒక సర్పాన్ని కరిపించుకుంటారు వారిని కరిపించుకొని అప్పుడు ఈ లోపల విషమంతా ఒళ్ళంతా పాకేస్తుంది పాకేసినప్పుడు తల్లి చాలా హృదయ విదారకంగా రోధిస్తూ అక్కడికి వచ్చేస్తుంది వచ్చినప్పుడు శివుడు జంగమదేవ రూపంలో అటు వెళుతూ దగ్గరికి వచ్చే ఏమంటాయంటే నీ కొడుకు నేను బతికిస్తాను కానీ అతన్ని పరమశివుడు యొక్క అన్వేషకు నువ్వు అన్వేషణకు నువ్వు పంపించాలి అట్లయితే నేను కొడుకును అంటాడు సరే ముందు కొడుకు బతకడమే కావాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడున్నా కానీ బాగానే ఉంటుందనే ఉద్దేశంతో ఆ తల్లి అంగీకరిస్తుంది అలా అంగీకరించగానే మరలా ఏ సర్పం అయితే కాటేసిందో అదే సర్పం మళ్ళా బయటకు వచ్చేసి ఆ విషయాన్ని తీసుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అలా తల్లి అనుమతి పొంది ఆయన గురువు అన్వేషణకు బయలుదేరతారు సరే స్వామి బయలుదేరేసరికి స్వామితో పాటు సోమప్ప భీమప్ప అనేటువంటి ఇద్దరు కూడా మిత్రులు కూడా బయలుదేరుతారు మేము వస్తాం మేము కూడా గురువు అన్వేషణ చేస్తామని చెప్పేసి అంటారు మనకు గురుచుతులు తెలుస్తుంది సాయం దేవుడు శ్రీగురుని అడిగినప్పుడు సా శ్రీగురు చెప్తాడు గురుసేవ అనేటువంటిది అంత తేలికైన విషయం కాదు ఎన్నో బాధలు అనుభవించాలి దీంట్లో అనుభవిస్తే కానీ అది మనకు నెరవేరదని చెప్పి చెప్తాడు అంటే సాయినాథుల వారు కూడా చెప్తారు నువ్వు నానే కాదు దాటి అంత సులభం కాదు ఈ ఆధ్యాత్మికత అనేటువంటిది చెప్పడం జరుగుతుంది సరే అని చెప్పి ఈ సోమప్ప భీమప్పలు కూడా వచ్చేస్తారు స్వామితో పాటు వీళ్ళంతా కొంత దూరం ప్రయాణం చేసరికి అప్పటికే అలిసిపోతారు వాళ్ళంతా అక్కడ నీళ్లు వర్షము దాదాపు నడువులో నీళ్ళలో వీళ్ళ బురదలో కూరుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడే వీళ్ళకి యొక్క ధైర్యం సన్నగిల్తూ ఉంటుంది సన్నగిల్లది ఇక రాత్రి అంతా ఆహారం లేక వీళ్ళ వర్షంలో ఏం చేయాలో అర్థం కాక చెట్టు కింద కూర్చుంటారు అప్పుడు స్వామి ఏమంటారంటే మీ జాసంతా భగవంతుడి పట్ల ఉంచండి వర్షం మీద మీ దేహం పడుతున్న బాధ మీద పెట్టకండి అని చెప్పి చెప్పినా కానీ వాళ్ళకు మనసు నిలవదు సరే వీళ్ళంతా చిన్నగా ఒక గ్రామాన్ని చేర్తారు చేరినప్పుడు అది రాత్రి సమయం అవుతుంది రాత్రి సమయం అయినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మనం ఇక చాలా ఆకలి బాధతో ఉన్నాం కదా మేము గ్రామంలోకి వెళ్ళి భిక్ష తీసుకుని వస్తాం అది అందరం అంటే స్వామి అంటారు ఈ సమయంలో వెళ్ళటం అంత మంచిది కాదని చెప్పి చెప్తారు అయినా వాళ్ళు వినకుండా భిక్షకు వెళ్తారు భిక్షకు వెళ్ళేసరికి గ్రామస్తులకి కొత్త వాళ్ళుగా వీళ్ళు కనపడేసరికి వీళ్ళు ఎవరో అని చెప్పి కొట్టని పోతారు వీళ్ళు ఒక చోట దాక్కుంటారు ఆ దాక్కున్న ప్రదేశంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళని చూసి గత కొన్ని రోజులుగా మన ప్రాంతంలో గేదెలు దొంగలు తీసుకెళ్తున్నారు వీళ్ళే ఉంటారు వాళ్ళని చెప్పి వీళ్ళని తీసుకొని కట్టేసి చాలా తీవ్రమయంగా కొట్టడం అనేటువంటి జరుగుతుంది అప్పుడు వాళ్ళు ఏదో రకంగా తప్పించుకొని ఇక్కడ వచ్చేస్తారు అప్పుడు అర్థమవుతుంది సిద్ధుడు ఎందుకు వద్దన్నాడు అనేటువంటి విషయం కొంతసేపటికి ఆ శివాలయంలో తెల్లవారు కొంచెం తెల్లవారుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి అర్చకుడు స్వామికి నివేదన తెచ్చి ఆ నివేదననే వీళ్ళ ముగ్గురికి పెట్టడం అనేటువంటి జరుగుతుంది దాన్ని ఎంతో ప్రసాదం తృప్తిగా ప్రసాదంగా తిన్నటువంటి వీళ్ళ ముగ్గురు ఇక అప్పుడు మిగతా ఇద్దరు అంటే మనకు సోమప్ప భీమప్ప వాళ్ళు ఏమంటారంటే స్వామి ఇక మా వల్ల కాదు మేము వెళ్ళిపోతామని చెప్పేసి అక్కడి నుంచి స్వామి దగ్గర సెలవు తీసుకొని వీళ్ళంతా వెళ్ళిపోతారు అలా స్వామి ఆ అన్వేషణ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి గజదండ స్వామి వారి సన్నిధికి చేస్తారు ఆ స్వామి వీరిని ఎన్నో రకాలైనటువంటి సేవలు చేయిస్తారు మన గురుచేత రెండో అధ్యాయంలో ఏ విధంగా అయితే ఆ శిష్యుడు ఎన్ని కష్టాలు అయితే పడతాడో ఆ విధంగా అనేక రకాలైనటువంటి సేవలు అనేక రకాలైనటువంటి కష్టాలు పడతాడు కానీ అవన్నీ ఓర్చుకొని ఆ యొక్క సన్నిధిలో ఉంటాడు అక్కడ గజదండ స్వామి దగ్గరే వీరికి ఆరుఢ ఆరుఢ అంటే ఏంటంటే వీరు విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు అలాగే వీరికి సరస్వతి కటాక్షం పుష్కలంగా ఉండటం వల్ల భారతి అనే పేరు కూడా ఇవ్వడం జరిగింది అందుకనే వీరు పూర్తి పేరు సిద్ధారూఢ భారతి అనేటువంటి పేరు రావడం జరిగింది అలా అక్కడి నుంచి వీరు క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనేక క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ వెళ్తారు అయితే కన్నడ దేశంలో లింగాయతులు ఎక్కువ ఆ లింగాయతులు అంటే ఉండే యజ్ఞోపవితంలో ఒక శివలింగం ఉంటుంది ఆ శివలింగం ఉండటం అనేటువంటిది ఈ లింగాయతులకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం వాళ్ళు ఈయన చేసేటువంటి ఆ శివ పంచాక్షిని ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడం అలాగే ఈయన మెళ్ళలో ఆ శివ లింగం లేకపోవడం చూసి ఇతన్ని ఒక అంటరాని వారిగా చూశారు సిద్ధుల్ని చూసి అప్పుడు వీళ్ళంతా కూడా స్వామివారికి ప్రసాదం తయారు చేసుకుంటూ ఉంటారు చేసుకొని ఈయన అక్కడ నిలబడి ఉంటే ఈయన చాలా అంటరాని వారిగా భావించి చాలా దూషణ చేస్తారు చేసేసి వీళ్ళు శివ దర్శనానికి వెళ్ళగానే వీళ్ళ మెళ్ళలో ఉన్నటువంటి ఆ శివలింగాలన్నీ మాయమైపోతాయి మాయమైన తర్వాత అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఏమనంటే అక్కడ ఇందాక మనకు కనపడ్డ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు అని చెప్పి ఆయన ఎత్తుకుంటూ వెళ్ళేసరికి ఆయన ఒక పులి మీద వెళుతూ ఉంటారు స్వామి అప్పుడు వెళ్ళేసరికి స్వామి మాది తప్పైంది కాబట్టి మా లింగాల్ని మాకు ప్రసాదించండి స్వామి అన్నప్పుడు అప్పుడు వాళ్ళందరినీ శివపంచాక్షయ చేయమంటారు శివపంచాక్షయ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ శివలింగాలు వాళ్ళకి యథావిధిగా రావడం జరుగుతుంది అయితే ఈ శివలింగ పంచాక్షరి మంత్రాన్ని ఈ లింగాయతులు బయటికి ఉచ్చరించడం సరైన విధానం కాదన్నప్పుడు స్వామి వాళ్ళకి జ్ఞానోపదేశం చేయడం జరుగుతుంది అది పరమ పవిత్రమైనటువంటి ఓం నమ శివాయ అనేటువంటిది కాబట్టి ఆ శివ పంచాక్షరి అనేటువంటిది చాలా ప్రధానమైనది అనేటువంటిది స్వామివారు చెప్పడం జరుగుతుంది అలాగే వైద్యనాథం దగ్గరికి వెళ్తారు స్వామివారు వైద్యనాథ్ దగ్గరికి వెళ్ళి అక్కడ శివలింగాన్ని అర్చన చేస్తున్నటువంటి అభిషేకం చేస్తున్నటువంటి అర్చకులతో అంటారు ఆ శివలింగం రూపంలో సాక్షాత్తు పరమశివుడు ఉన్నాడనే భావంతో చేస్తే మీరు క్రమేణ లౌకికమైనటువంటి క్రియ కాకుండా మానసికంగా కూడా మీ అభిషేకం అవుతుందని చెప్పి వాళ్ళకి జ్ఞానోదయం చేయడం జరుగుతుంది అలాగే మీరు మహానది ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు తపస్సు చేసుకొని మళ్ళీ ఆ నది దాటి యువతలు రావడానికి పడవ ఎక్కుతారు అంటాడు అయ్యా మీరు డబ్బులు ఇవ్వండి అంటాడు నేను సన్యాసిని నా దగ్గర ఏమీ లేవు అని చెప్పి నా కౌపీనం తప్ప ఏం లేదని చెప్పేసి చెప్పి ఆ కౌపీన్ ఇచ్చేస్తాడు అతనికి ఇచ్చేసిన తర్వాత అతను మామూలుగా వచ్చే సంపద కన్నా ఆ రోజు విపరీతంగా ఎక్కువ సంపద రావడం జరుగుతుంది అప్పుడు అతను అనుకుంటాడు ఈయన సామాన్యుడు కాదు గొప్ప సిద్ధుడు అనేటువంటి భావన చేసి అప్పుడు స్వామివారికి ఒక పంచి సమర్పించుకుంటాడు అతను సమర్పించుకుంటే స్వామివారు కూడా దాంట్లో కూడా తనకు కావాల్సిన కౌపీన భాగం మాత్రమే తీసుకొని మిగతా అతనికే ఇచ్చేయడం జరుగుతుంది అలా స్వామివారు ఈ క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ దర్శనం చేసుకుంటూ భద్రాచలం విజయవాడ ఇవన్నీ కూడా దర్శనం చేసుకుంటూ వస్తారు అక్కడ వీరు విజయవాడ ప్రాంతానికి వచ్చినప్పుడు స్త్రీ స్వామివారి దగ్గరికి వచ్చి నాకు ముక్తిని ప్రసాదించండి అని అడిగినప్పుడు స్త్రీకి ముక్తి పనికి రాదు సోమవారం వ్రతం చేసుకో మనకు శ్రీ గురు చేతులు ఎలా అయితే చెప్తారో అదేవిధంగా స్వామి కూడా చెప్పి ఆమె చేత స్వామివారి వ్రతం అనేటువంటి చేయిస్తారు అలాగే వీరు మంగళగిరి పానకాల స్వామివారి సన్నిధి కూడా వస్తారు వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఉన్న అర్చకులు ఏం చేస్తారంటే వీరికి పానకం ఇవ్వడం జరుగుతుంది ఆ పానకం ఇవ్వడం జరిగిన తర్వాత పానకం తాగేసి వారు స్వామివారిని ఆశీర్వదిస్తారు సిద్ధార్డుల వారు పానకాల స్వామివారిని ఆశ్రయిస్తారు ఉన్న అర్చకులు ఇది చాలా అపచారం అని చెప్పి చెప్పినప్పుడు అప్పుడు తన యొక్క విశేషమైన తత్వాన్ని అక్కడ ఉన్నటువంటి అర్చకులు తెలియజేసిన తర్వాత వాళ్ళు దాన్ని చాలా విశేషంగా స్వీకరించడం జరుగుతుంది అలాగే ఒకసారి ఒక క్షేత్రంలో వీరు భోజనానికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరికీ పాటు వేసి భోజనం పెడతారు అక్కడంతా భోజనం అయిన తర్వాత ఆకు దిగేసి బయట వేసేయాలి అప్పుడు ఈ నాకు అట్లా వెళుతూ ఉంటే నీ తండ్రి వచ్చి తీస్తారా అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు అవును నా తండ్రి వచ్చే తీస్తాడన్నప్పుడు అప్పుడు పరమశివుడు అమ్మవారు ప్రత్యక్షమై వారిని ఏమనొద్దు అని చెప్పి ఆకును తీసేయడం జరుగుతుంది కాబట్టి అంతటి సాక్షాత్కారం పొందినటువంటి మహనీయుడు సిద్ధారుడ స్వామివారు అలాగే అలా వీరు పరిక్రమణ చేసుకుంటూ చేసుకుంటూ మడిమాళ స్వామివారి దగ్గరికి చేరుతారు స్వామి సేవ కూడా చేసుకుంటూ వస్తారు స్వామి సేవ ఎంతో కాలం చేసిన తర్వాత వీరు హుబ్లీ వెళ్ళడానికి సిద్ధమవుతారు సిద్ధమైతే అప్పుడు స్వామి అంటారు మడిమాల స్వామి అంటారు హుబ్లీకి వెళ్ళొద్దు అక్కడ ఉండేటువంటి జనాలు మంచివాళ్ళు కాదు వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు కాబట్టి అక్కడికి వెళ్ళొద్దని చెప్పి చెప్తారు అప్పటికి స్వామివారు పది సంవత్సరాల వయసులో ఇల్లు వేదులు వచ్చేశారు పన్నెండు సంవత్సరాలు గురుసేవ చేశారు ఒక పద్దెనిమిది సంవత్సరాలు దేశాటన చేశారు కానీ ఆ హుబ్లీ వెళ్ళాలంటే వారి సంకల్పం గట్టిగా ఉండబట్టి వారు అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడున్నటువంటి వాళ్ళందరికీ భక్తులకి శివపంచాక్షరి బోధిస్తూ నిత్యం వాళ్ళ చేత శివస్తోత్రాలు మొత్తం పారాయణ చేస్తూ ఉంటారు కానీ అక్కడున్న లింగాయతులకి ఇది చాలా కంటకంగా తయారవుతుంది ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పి వారిని ఒక శివాలయంలో తీసుకెళ్ళి కట్టేసి చాలా దౌర్జన్యంగా కొడతారు వారిని సిద్ధారుఢ స్వామి వారిని కొట్టినా కానీ ఈ లోపల ఎక్కడో బయట అలికిడైనట్టు ఉంటే వాళ్ళు బయటికి వెళ్తారు వెళ్ళినప్పుడు సాక్షాత్ పరమశివుడు వారికి దర్శనమిచ్చి నువ్వు నీ యొక్క సంకల్పాన్ని విడవవాకు నువ్వు నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్ని చెయ్యి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలా స్వామి అంతటి ప్రత్యేకమైన దీక్షతో వాళ్ళందరికీ ఎంతోమందికి చేస్తారు అలాగే వీరి దగ్గరికి వస్తే వీరి దగ్గర ఉన్నటువంటి లింగాయతులు వీరిని చూసినా వీరితో తిరిగినా దాన్ని ఏదో ప్రాయశ్చిత్తం చేసుకోవాలనేటువంటి భావనగా వస్తుండేవారు అట్లానే ఒకసారి ఆ ప్రాంతంలో స్వతంత్ర సంగ్రామం జరుగుతుంది అప్పుడు ఆ సమయంలోనే అప్పుడు ఆ సభ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు అంటే ఆ సభకి ముఖ్య అతిథిగా తిలక్ వస్తున్నారు తిలక్ వస్తున్నప్పుడు ఎవరిని ముఖ్య అతిథిగా పెట్టాలని చూస్తే ఎవరిని అడిగినా బ్రిటిష్ గవర్నమెంట్ మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తుందనే భయంతో వాళ్ళు అక్కడికి రాల ఆ సభకు రావడానికి వాళ్ళంతా ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు అటువంటి సమయంలో స్వామి అంటారు దేశ సేవ కూడా పరమాత్ముడు సేవే కదా నేను కూడా నేను సాధకు గొప్ప సిద్ధుడైనప్పటికి కూడా నేను కూడా ఈ సమాజంలో ఒక మనిషినే కాబట్టి నేను వస్తానని చెప్పి దానికి సభాధ్యక్షులుగా వారు ఉండడం జరిగింది అలాగే తర్వాత గాంధీ గారు కూడా ఒక సభ ఏర్పాటు చేస్తే దానికి కూడా స్వామి అధ్యక్షులుగా ఉండటం జరిగింది ఎందుకంటే స్వతంత్ర సంగ్రామంలో సాయినాథుల వారు చాలా వారి అనుగ్రహంతో ఎంతోమంది ఆ యొక్క నిష్కామకర్మలో పాల్గొన్నారు అట్లనే సిద్ధారుడ స్వామి యొక్క అనుగ్రహంతో అక్కడ ఉన్నటువంటి భక్తులు పాల్గొన్నారు అలాగే స్వామి సమర్థ కూడా ఎంతోమంది భక్తుల్ని వారిని ప్రోత్సహించడం జరిగింది అట్లనే ఒకసారి ఒక భక్తురాలు స్వామి దగ్గరికి వచ్చి స్వామి నా దగ్గర ఒక కాణి ఉంది ఈ కాణిని నేను మీకు సమర్పించుకుంటున్నాను ఈ కాణితో ఏదొస్తే అది ఇక్కడ ఉన్న అందరికీ అందేటట్టు చూడు స్వామి అంటారు ఆ రోజు పెద్ద ఉత్సవం జరుగుతుంది అప్పుడు ఆమె యొక్క కోరికను మన్నించిన స్వామి ఏమంటారంటే అట్లా కలిగి చూస్తారు అక్కడ దూరంగా ఒక ఆమె ఎవరో కొత్తిమీర అమ్ముతూ ఉంటుంది ఈ కాణి ఇచ్చి ఆ కొత్తిమీర తెమ్మంటారు కొత్తిమీర తెప్పించి దాని అప్పుడే సాంబార్ తయారు చేస్తూ ఉంటారు ఆ సాంబార్లో కొత్తిమీర వేసేస్తే అది అందరికీ చేరుతూ ఉంటుంది కాబట్టి అట్లా అంతటి చిన్న కోరికను కూడా స్వామి అనుగ్రహించి చేయడం జరుగుతుంది ఇలా స్వామి ప్రతిభ ఎట్లయితే పెరుగుతుందో అట్లనే వ్యతిరేక వర్గం కూడా పెరగడం అనేది ఆరంభమైంది ఎందుకంటే అక్కడ మఠంలో స్వామివారి ఏర్పాటు చేసిన మఠంలో ఆస్తులు పెరగడంతో వారిని ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టాలనేటువంటి దాంతో సంకల్పం వ్యతిరేక వర్గం బాగా తయారైంది అప్పుడు వాళ్ళంతా ఏం చేశారంటే ఒక వృద్ధురాలని ఎన్నుకొని ఆమెకు బంగారం ఆశ చూపి ఏం చెప్తారంటే నువ్వు స్వామివారికి విషం కలిపినటువంటి భోజనం పెట్టు పెడితే నేను మీకు ఈ బంగారుపు వస్తువు ఇస్తానని చెప్పి ఆమెకి ఆశ చూపిస్తారు ఆ బంగారం కోసం ఆమె ఏం చేస్తుందంటే స్వామికి విషం కలిపిన ప్రసాదం తీసుకొని వెళ్తుంది స్వామి నియమం ఏంటంటే ఎవరన్నా ప్రసాదం తీసుకొస్తే తన చేత్తో తన హస్తప్రసాదంగా వాళ్ళకి కొద్దిగా ఇస్తారు ఇచ్చిన తర్వాత స్వామి కొద్దిగా తీసుకుంటారు అది అలవాటు సరే ఈమె ప్రసాదం తీసుకుని వీళ్ళు ఏముందంటే స్వామి మీ మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతోటి నేను ఈ ప్రసాదాన్ని తయారు చేశాను కాబట్టి మీరు స్వీకరించాలి అని చెప్పి నమస్కారం చేసుకుంటుంది ఆయన సర్వజ్ఞుడు కదా ఆయనకి మొత్తం తెలుసు కదా ఆయన ఏమంటారంటే అమ్మాయి నేను ఇప్పుడే స్వీకరించాను నాకు అక్కర్లేదు అంటాడు కాదు స్వామి మీరు స్వీకరించాలా నేను ఎంతో శ్రద్ధగా తయారు చేశా అని చెప్పి చెప్పుకుంటుంది సరే అని చెప్పి స్వామి ఏమంటాయంటే సరే నీకు అంత ఆనందం ఇస్తుందంటే నేను తీసుకుంటానని చెప్పి మామూలుగా తన నియమం ప్రకారం ఒక ముద్ద ఎదుటి వాళ్ళకి ఇస్తారు కదా ఆ పని చేయకుండా తనే రెండు ముద్దలు తినేస్తారు తినేస్తే అప్పుడు ఆ వెంటనే స్వామి కూడా ఏమంటారంటే నువ్వు ఈ మిగిలిన ప్రసాదాన్ని ఎవరికీ పెట్టద్దు తీసుకెళ్ళి మట్టిలో పూడ్చిపెట్టేసేయని చెప్పి చెప్తారు అంటే ఎంతటి సర్వజ్ఞుడో స్వామి అర్థమవుతుంది ఈ విషాహారం తిన్నటువంటి స్వామి ఇరవై ఒక్క రోజులు చాలా విపరీతమైనటువంటి బాధలు పడతారు ఆ బాధలు పడి ఆయన ఇక దాదాపు కృషించుతున్నటువంటి పరిస్థితి అప్పుడు అనుకుంటారు వారి శరీరంలో బాగా అంగ అంగాలకి ఈ విషయం అనేటువంటిది పాకిపోతూ ఉంటుంది పాకిపోతూ ఉంటే అసలు నడవలేనటువంటి స్థితి అసలు ఎంతటి దయనీయమైన స్థితికి వచ్చేస్తారు స్వామి కరెక్ట్గా ఇరవై ఒకటో రోజు స్వామి తిప్పుకొని ఆ విష అంటే గర్రలకంఠం తీసుకున్నటువంటి శివుడులాగా ఉన్నటువంటి స్వామి ఒక్కసారిగా మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తారు వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి లింగాయుతంతో ఎంతో ఆశ్చర్యపడతారు ఇంత విషం పెట్టినా ఈయనేం మళ్ళీ బతికాడా ఏంటి భావం వాళ్ళలో వచ్చేస్తుంది వెంటనే అప్పుడు మరలా వీళ్ళ ప్రయత్నాలు చేయడం జరుగుతూ వస్తుంది అప్పుడు స్వామి ఏమంటారంటే ఇప్పుడు ఎప్పుడైతే స్వామి మళ్ళీ పునరుజ్జీవులు అవుతారో ఆ విషం పెట్టినటువంటి స్త్రీకి ఆ పిచ్చిక్కి పోతున్నాం పిచ్చిక్కి రోడ్లు ఎంపిక తిరుగుతుంటే అప్పుడు స్వామి వెళ్ళి ఆమె ఆమె మళ్ళీ కొంతకాలాన్ని చనిపోతుంది అప్పుడు స్వామి దగ్గరుండి ఆమె ముక్తి ప్రసాదిస్తాడు అప్పుడు ఒక వ్యక్తి అడుగుతాడు స్వామి సిద్ధుడు అంటే ఏంటి అని అడిగినప్పుడు గుండెల మీద కత్తి చీలుస్తున్నా కానీ వాళ్ళని ఏ విధంగా శపించకుండా అది భగవద్చ్ఛగా భావించేవాడే నిజమైనటువంటి సిద్ధుడు అని చెప్పి చెప్తారు దానికి ప్రత్యక్ష దర్శనమే స్వామివారు అలానే అక్కడ స్వామివారి దగ్గర ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది మార్వాడీసు అప్పుడు లక్ష్మీ పూజ చేయించుకుంటే స్వామి మన కొట్ల మన షాపుల్లోకి వస్తే మేలు జరుగుతుందనే భావంతో స్వామిని అక్కడ ఉన్నటువంటి ఒక షాప్ తర్వాత ఒక షాప్ ఒక షాప్ తర్వాత ఒక షాప్ తిప్పుకుంటూ వస్తుంటారు స్వామికి మధ్యాహ్నం సమయం అండి భోజన ప్రసాదం పెట్టాలన్నటువంటి ఆలోచన కూడా లేకుండా వీళ్ళు అట్లా 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 తిప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు చాలాసేపు అయిపోయిన తర్వాత స్వామిని అప్పుడు వదిలిపెడతారు ఇంటి దగ్గర ఉన్నటువంటి శిష్యుడితో స్వామి ఏమంటారంటే అయ్యా ఇవాళ ఈ చెత్తకుప్పలో నిప్పుబడింది అని చెప్పి చెప్తారు నిప్పుబడింది అని చెప్పిన తర్వాత అంటే చెత్తకుప్ప అంటే ఏంటంటే ఈ యొక్క లోపల ఉన్నటువంటి జీర్ణాశయం జీర్ణాశయంలో అంటే వాళ్ళ వాళ్ళ దృష్టిలో ఏందంటే ఈ ఆహారం నోటి వరకే రుచి కానీ లోపల గడిందో అంతా ఒకటి అనేటువంటి భావం వారిది కాబట్టి చేపలన్నీ ఎప్పుడైతే జయిస్తామో సర్వాన్ని జయించినట్టే అనేటువంటి భావన అక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది సరే వెంటనే శిష్యుడు అంటాడు స్వామి రెండు నిమిషాల్లో మీకు రొట్టెలు చేసుకుని తయారు చేసుకుని వస్తారంటే కాదు ఆ మూల ఉన్నట్టుంటే గిన్నెలో ఉన్నట్టు అన్నం పెట్టి అంటాడు అప్పుడు స్వా అతను అంటాడు అయ్యా అది బాగా పాచిపోయినటువంటి అన్నం నిన్నటి అన్నం అంటే అప్పుడు స్వామి అంటాడు నిప్పును ఆపడానికి మంచినీళ్ళే అక్కర్లేదు మురికి నీళ్లతోట నిప్పు కాబట్టి ఆ ప్రసాదాన్ని ఇవ్వని చెప్పి అదే స్వామి తినటం అనేది జరుగుతుంది అలాగే ఒకసారి ఒక బీదరాలు స్వామివారిని భోజనాన్ని పిలుస్తుంది స్వామి పక్కన ఇద్దరిని పిలుస్తుంది స్వామి ఏం చేస్తారు పాటు ఒక నలభై మందిని తీసుకొని వీళ్ళింటికి భోజనానికి వస్తారు అది చూసినటువంటి ఆ పేద స్త్రీ చాలా ఉక్రోషానికి లోనవుతుంది లోనయ్యి అయ్యా నేను ఒక్కడిని భోజనం రమ్మంటే ఇంతమందిని తీసుకొచ్చావు నేను వండిన పదార్థం మీ అందరికీ ఎక్కడ సరిపోతుందని చెప్పేసి అంటుంది అప్పుడు మళ్ళీ స్వామి ఏమంటే అమ్మా వంట చేసావా అంటాడు చేసాను అందుకో లోపల ఉంది పెట్టుకొని తినండి ఎంతమంది సరిపోతుంది మీరే అన్నట్టుగా ఆమె చాలా నైరాస్యంగా సమాధానం చెప్తుంది చెప్పిన తర్వాత స్వామి లోపలికి వెళ్ళి అక్కడ ఆ పదార్థం మీద చేయి ఉంచి అన్నపూర్ణేశ్వరిని ప్రార్థన చేస్తారు చేసిన తర్వాత అందరికీ తలా ఒక ముద్ద పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వామివారి చేతితో అందరికీ పెంచుతారు పెంచి పంచిన తర్వాత ఆమె వండినటువంటి పదార్థంలో సగభాగం మాత్రమే ఖర్చు అవుతుంది మిగతా సగభాగం అక్కడే ఉంటుంది అప్పుడు ఆమె ఆశ్చర్యపోయి స్వామివారి పాదాలు పడుతుంది స్వామి మిమ్మల్ని అనవసరంగా నేను నిందించానని చెప్పి చెప్పినప్పుడు అప్పుడు ఏమంటారండి స్వామి అమ్మ అదిగో అన్నపూర్ణేశ్వర ప్రసాదం ఉంది తీసుకో అని చెప్పి ఆమెని ఆ ప్రసాదం తీసుకోమండడం జరుగుతుంది ఇది మనము ఆదిశంకరాచార్య వారుతో స్వామికి కొంచెం పోలికలు మనకు కనపడతాయి స్పష్టంగా ఇక్కడ స్వామి ఎట్లయితే అక్కడ ఉసిరికాయని తీసుకొని కనకధారాస్తోత్రం ఎట్లా చేసినప్పుడు బంగారు ఉసిరికాయలు ఎలా అయితే వచ్చినాయో ఇక్కడ ఈ కడు దరిద్రం అనుభవిస్తున్నటువంటి ఈమె దగ్గర ఆమె ఒక వండిన కొద్ది పదార్థంతో ఎంతో మందికి విందు అనేటువంటిది స్వామి చేయడం జరుగుతూ వచ్చింది అట్లనే ఒకసారి స్వామి వెళ్తూ ఉంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటే అక్కడ చిన్న ఎండుమిర్చి పడిపోతుంది దాన్ని తీసుకొని వచ్చి ఒళ్ళు కొంగును కట్టుకొని వచ్చి వారి ఉత్తరేయాన్ని కట్టుకొని ఆశ్రమాన్ని తీసుకొని వస్తారు అక్కడ స్త్రీలు ఒడ్లు విసురుతూ ఉంటే ఆ ఒడ్లను చల్లా పడుతూ ఉంటాయి అప్పుడు స్వామి అంటారు అలా చేయొద్దు చాలా శ్రద్ధగా చేయాలి రమణ భగవాన్ ఎలా అయితే మనకు కూరల యొక్క పీచు తీసిన తర్వాత వాటిని కూడా ఉపయోగించి పదార్థాలు తయారు చేయించేవారో అదేవిధంగా వీరు తయారు చేయటం జరుగుతూ వచ్చింది అలాగే ఇక మనకు స్వామి దగ్గర జరిగినటువంటి మరొక విషయం ఏంటంటే ఇలా ఈ సంస్థ అనేటువంటి లీలలా జరుగుతూ ఉండే కొద్దీ అక్కడికి ఆశ్రమానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరిగింది స్వామివారి యొక్క ఆశ్రమ సంపద పెరిగింది దాదాపు అప్పట్లోనే సంవత్సరానికి దాదాపు పాది ముప్పై వేల రూపాయల వరకు సంపద ఉండేది దానివల్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది శిష్యులు స్వామివారిని దా వాటి కోసం కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులో వాళ్ళకి కొంతమంది లాయర్లు ఇచ్చిన సూచన ఏంటంటే దానికి ప్రస్తుత అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారు అంతరించిపోతే ఈ సంపద అంతా మీకే చెందుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది వాళ్ళు స్వామిని దానికి కూడా వెనకాడకుండా స్వామిని అంతమందిస్తే మనకు ఆ సంపద అంతా మనకు చేరుతుంది అనేటువంటి భావంతో వారి దగ్గరికి వెళ్ళి విషం కలిపిన ఔషధం తీసుకొచ్చి స్వామివారికి ఇస్తారు ఇచ్చినప్పుడు స్వామి అంటారు నాకు ఇప్పుడు ఏమి అనారోగ్యం లేదు కదా నాకెందుకు ఈ యొక్క ఔషధం అంటే స్వామి మీరు తీసుకుంటే మాకు ఆనందం కలుగుతుంది అంటారు సరే మీరు తీసుకుంటే నేను తీసుకునే మీకు ఆనందం కలుగుతుందంటే సరే అని చెప్పి అది తీసుకుంటారు తీసుకొని అది ఆ యొక్క అంతా స్వామివారి యొక్క శరీరం మొత్తం పాగిపోతూ ఉంటుంది ఎంతటి వస్తారంటే ఇక స్వామివారి శరీరం క్రమేణా శుష్కించిపోతూ శుష్కించిపోతూ ఉంటుంది అయినా మళ్ళీ స్వామి యొక్క తిప్పుకొని బతుకుతాడన్న ఉద్దేశంతో వీళ్ళు సేవ అనే నెపంతో మళ్ళీ ఆశ్రమానికి వచ్చి స్వామివారి కాళ్ళు నొక్కేటువంటి నెపంతో వారి గొంతు భాగంలో ఎంతో ఎంతో ఇబ్బంది పెట్టేవారు వారు మంచినీళ్ళు మంచినీళ్ళని స్వామి అలమటించినా కానీ కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా వారిని ఎంతో బాధ పెట్టేవారు వారిని ఒక వీల్చైర్ లాంటి దాంట్లో తీసుకొచ్చి స్వామి ఇట్లా పక్కకు ఉంటే తల వాలిపోతూ ఉంటే ఆ వాలిపోయిన తలలో నుంచి ఎక్కడైతే విషం మళ్ళీ బయటకు వస్తుందో అనే భావంతో మళ్ళీ స్వామివారి తలని నిటారుగా ఉంచారు అంతటి క్రూరంగా ప్రవర్తించారు అందుకనే కొన్ని సందర్భాల్లో మహాత్ములు అంటారు నాకు శిష్యులు అనేవాడు ఎవరు లేడు అనేటువంటిది ఎందుకు చెప్తారంటే ఈ విధమైనటువంటి భేదాభిప్రాయాలు భేదభావాలు స్పష్టంగా కనపడతాయనే ఉద్దేశంతో వాళ్ళ మహనీళలు అన్నారేమో అనే ఉద్దేశం కనపడుతూ వస్తుంది ఇక్కడ మనకు సరే అలా స్వామి చివరికి ఇరవై ఒకటి ఎనిమిది పంతొమ్మిది ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఆయన యొక్క అత్యంత ప్రియ శిష్యుడైనటువంటి పిలిపిస్తారు స్వామివారు పిలిపించి వెంటనే ఏమంటారంటే నువ్వు ఈ ఆశ్రమ నిర్వహణ చూసుకోవాలని చెప్పి వారి యొక్క దివ్యశక్తిని మొత్తాన్ని కూడా గురప్పలోకి ప్రసరింపజేస్తారు వీరిలో ఉన్నటువంటి ఆత్మలింగాన్ని వారిలోకి ప్రసరింపజేస్తారు చేసేసి అప్పుడు చెప్తారు నువ్వు నోరు మెదపకుండా మొత్తం ఈ యొక్క దివ్య దృష్టితోటి ఈ కార్యక్రమాలు మొత్తం చేసుకో ఆశ్రమ నిర్వహణ మొత్తం చేసుకో నువ్వు ఎవరిని నమ్మద్దు అని చెప్పి వారు ఉపదేశం చేసి గురప్పని ఉత్తరాధికారిగా చేయడం జరుగుతుంది అలా స్వామి సిద్ధి పొందిన తర్వాత స్వామిని సమాధి చేసిన తర్వాత అక్కడ వాళ్ళంతా కూడా ఏమంటారంటే అక్కడ ఏమి అక్కర్లేదు ఇంకా స్వామి సమాధి మీద ఒక చిన్న వస్త్రం వేసి వదిలేస్తే సరిపోతున్నప్పుడు అప్పుడు గురప్ప అంటాడు కాదు అలా కాదు నిరంతరం ఇక్కడ తంబూరా మీటుతూ నామస్మరణ జరగాలని చెప్పి చెప్తారు ఆనాడు ప్రారంభమైనటువంటి ఆ నామస్మరణ నేటికి కూడా తంబూరా మీటుతూ శివనామస్మరణ అనేటువంటిది అక్కడ జరుగుతూనే ఉంటుంది కాబట్టి అంత గొప్ప సన్నిధి అది ఆ విధంగా గురప్ప కూడా స్వామి యొక్క సేవ అనంతంగా చేసుకుంటూ వచ్చేసి వారు పదమూడు ఐదు పంతొమ్మిది అరవై రెండవ సంవత్సరంలో సిద్ధి పొందడం జరిగింది కాబట్టి ఇది సిద్ధారుడ స్వామి యొక్క చరిత్ర మనకు చాలా స్పష్టంగా కనపడుతూ వస్తుంది కాబట్టి ఇంతటి దివ్య లీలలు చూపించినటువంటి ఆ సిద్ధారుడ స్వామి యొక్క హుబ్లీలో మనకు ఆ స్వామివారి సమాధి ఉంది ఇవాళ పెద్ద మఠం అది హుబ్లీ మఠం అనేటువంటి చాలా పెద్ద మఠం ఆ మఠంలో స్వామివారు వేంచేసి ఉన్నారు మా మనకు ఆనంద మేండశ్వరి గారు చెప్పినటువంటి సందర్భంలో బట్టి ఎలా అయితే మనము స్వామి సేవ బాబాగారిని మనం ఎలా అయితే ప్రార్థన చేస్తామో ఆ విధంగా మనము ఈ యొక్క సిద్ధారుడ స్వామివారిని కూడా మనం ప్రార్థన చేసుకుంటే అదే విధమైనటువంటి స్పందన వారి దగ్గర నుంచి వస్తుందని చెప్పడం జరుగుతూ వచ్చింది అలాగే స్వామివారు ఒక మాట అంటారు మహాత్ముల సన్నిధానం దొరకడం అనేటువంటిది చాలా అదృష్టమైన విషయం దానిందా మనం చూసుకున్నాం గురప్ప లాంటి వాళ్ళు ఎలా సద్వినియోగం చేసుకున్నారు అలాగే తుచ్చమైనటువంటి సంపదల కోసం సాక్షాత్తు పరమశివుడైనటువంటి ఆయనే చంపడానికి సిద్ధపడ్డారు వాళ్ళు స్వామి చెప్తారు కూడా మీరు కనుక శ్రద్ధాభక్తులతో ఉంటే మరో ఇరవై సంవత్సరాల పడ నేను ఉంటానని చెప్పి చెప్తారు కానీ వాళ్ళ అజ్ఞానంతో నిండిపోయినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఆ విషయం తెలియదు మహాత్మల సన్నిధానంలో భౌతికంగా ఉండటం వల్ల ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం ఏమి దానికి సిద్ధారూడ స్వామి ఒక సందర్భంలో అంటారు ఎలా ఏమంటారంటే కేవలం అంటిపెట్టుకుంటేనే మోక్షం వచ్చేటట్టయితే అన్నిటికన్నా ముందు ఎవరికి మోక్షం రావాలంటే నేను ధరించినటువంటి ఈ లంగోటాకి మొట్టమొదటి మోక్షం రావాలి కాబట్టి కేవలం అలా మనం అంటిపెట్టుకున్నంత మాత్రమే మోక్షం రాదు వాళ్ళని అనుసరిస్తే మోక్షం వస్తుంది అందుకనే మహాత్ముల్ని అనుకరించడం కన్నా కూడా అనుసరిస్తే వారి నుంచి పొందాల్సినటువంటి ఉత్తమమైనటువంటి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మాష అందించినటువంటి ఈ అద్భుతమైనటువంటి గురు స్వామి యొక్క చరిత్ర అనేటువంటి అందరూ కూడా పారాయణ చేసుకుని నేను మొత్తం దాని మొత్తంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం మాత్రం ఇచ్చాను కానీ ఈ యొక్క ఎనిమిది అధ్యాయాలతో ఉండేటువంటి గ్రంథం పారాయణ అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సమాచారం ఉంది మనకు సాయి భరద్వాజ ఓఆర్జీ అనేటువంటి దాంట్లో మాస్టర్ పుస్తకాల గ్రంథాలన్నీ ఉంటాయి ఒక గురుచేత్ర తప్ప మిగతావన్నీ ఉంటాయి గురుచేత్ర ఎందుకు పెట్టలేదంటే గురుచేత్ర గ్రంథాన్ని పారాయణ చేసే విధానాన్ని మాస్టర్ చాలా పవిత్రంగా ఉంచారు కాబట్టి ఆ భావంతో గురుచేత్ర ఒకటి లేదు మిగతా ఆన్లైన్లో పారాయణ చేసుకోవచ్చు అలాగే మనకు విడిగా గ్రంథం తీసుకుని అయినా పారాయణ చేసుకోవచ్చు కాబట్టి సిద్ధారుడ స్వామి సన్నిధి అనేటువంటిది అంత గొప్ప సన్నిధి అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా మహర్షి గారు అవకాశం ఉన్న వాళ్ళందరినీ కూడా హుబ్లీ సైడ్ వెళ్ళినప్పుడంతా కూడా ఆ స్వామిని దర్శనం చేసుకోమని చెప్తూ వస్తుండేవారు అంత గొప్ప సన్నిధి సిద్ధారుడ స్వామి వారి సన్నిధి కాబట్టి ఆ యొక్క మహాత్ముని స్మరణ చేసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ఆ పరాత్మర గురువు అనేటువంటి సాయినాథునికి ఆ సాయినాథుని మార్గాన్ని చూపించినటువంటి పూజ్యశ్రీ ఆచార్య భద్వాజ మహర్షి గారికి ప్రణాదులు అర్పించుకుంటూ श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु भरद्वाज महाराज की जय श्री सिद्धारूढ़ स्वामी महाराज की जय